హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూహ్యం హోమ్స్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి మనకి ఉప్మా పెసరట్టు హోటల్లో టైప్ చాలా టేస్టీగా ఉప్మా పెసరట్టు ఎలా చేసుకోవాలి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒక ప్యాన్ పెట్టి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మనం కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ పోపులు పచ్చిమిర్చి అల్లం యాడ్ చేద్దాం వీటిని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈజీ రెసిపీస్ కోసం అనూహ్య మాంస కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలి పెసరట్టు మధ్యలో పెట్టుకునే ఉప్మాకి ఈ విధంగా సన్నగా తరిగితేనే మనకి ఉప్మా టేస్టీగా ఉంటుందండి ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా పచ్చిమిర్చి అల్లం ముక్కలు అనేవి యాడ్ చేసుకోవచ్చు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్ ఆనియన్ మనకి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు బయట ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేయాలి పిల్లలకు మనం ఇలా ఇంట్లోనే టేస్టీగా చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా అప్పుడు హెల్తీగా ఉంటారు వీటిని మనం బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం నేను వన్ కప్ బొంబాయి రవ్కి టూ కప్స్ వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువ వాటర్ చేసి ఉప్మా పలుచగా అయిపోతే మనకి బాగుండదండి పెసరట్టు మధ్యలో పెట్టుకునే ఉప్మా కాస్త గట్టిగానే రావాలి అని మరీ గట్టిగా కాదు సాఫ్ట్గా కాదు అన్నట్టుగా ఉండాలి నేను చూపించే విధంగా చూడండి ఎలా వస్తుందో ఉప్మా ఇలా యాడ్ చేసిన టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనకి ఇది మనకి బాగా బాయిల్ అవుతుంది కదండి వాటర్ ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం దీనిలో బొంబాయి రవ్వని యాడ్ చేద్దాం ఈ బొంబాయి రవ్వ యాడ్ చేసేటప్పుడు మనం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి లేదంటే మనకు ఉండకడుతుంది మనం ముందుగా బొంబాయి రవ్వని ఏమీ వేపుకోనక్కర్లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇంకా మనం బాగా మిక్స్ చేసుకుందాం మనం ముందుగా ఇలా ఉప్పు అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే కొంచెం ఇది చల్లారుతుంది బాగుంటుంది తర్వాత మనం పెసరటికి ప్రిపేర్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ అనుహే మామ్స్ కిచెన్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోవద్దు ఇదిగోండి మనకి ఇలా వే సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత ఉంచుకొని పక్కన పెట్టుకుందాం ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదండి ఉప్మా ఈ స్ట్రక్చర్ వచ్చేలా చేసుకోవాలి మీరు పెసరట్లోకి ఎప్పుడు కూడా ఇప్పుడు నేను దీన్ని మూత ఉంచి పక్కన పెడుతున్నాను నెక్స్ట్ మనం పెసరట్లోకి సన్నగా పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను దాంట్లో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను పెసరట్టు అంటేనే జీలకర్ర అండి కాస్త అల్లం ముక్కలో జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే మనకు పెసరట్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని నేను బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఒక టెన్ అవర్స్ ముందుగా నానబెట్టిన పెసలు తీసుకున్నాను నేను ఇంకా ఈ విధంగా నాన ఉంటాయి పెసలు వీటిని నేను మిక్సీ రోజు బార్ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా అట్టు వేసుకోవడానికి వీలుగా వచ్చేటట్టుగా నేను గ్రైండ్ చేసుకుంటాను దీన్ని ఇంకో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బెటర్ అనేది రెడీ చేసుకోవాలి మరి పల్చగా చేసుకోకూడదు ఈ విధంగా ఉండాలి పెసరట్టుకి మనకి ఈ విధంగా చేసుకుని దాన్ని ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా ఒక గరిటి పిండి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరట్టు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దీనిపైన ముందుగా మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్ జీలకర్ర గ్రీన్ చిల్లీ జింజర్ ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నిటిని దీనిపైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీని చుట్టూ మనం ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్ హైలో పెట్టేసుకొని మనం చేసుకోకూడదు కాస్త ఫ్లేమ్ లోలోనే ఉంచుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ టర్న్ చేయం కదా వన్ సైడ్ మనం రోస్ట్ చేయడం వల్ల మనకి బోత్ సైడ్స్ కూడా ఫ్రై అవుతుంది కాబట్టి మనము ఒక లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇంకొండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిపైన మనం ముందుగా చేసి ఉంచుకున్నాం కదా ఉప్మా ఉప్మా అనేది మధ్యలో పెట్టుకోవాలి దాని మధ్యలో ఉంచుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఉప్మా మధ్యలో ఉంచుకుందాం ఉంచుకొని మనం ఆ సైడ్ ఈ సైడ్ మనకి పెసరట్ టైప్ మనం ఫోల్డింగ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారా చూస్తేనే తినేటట్టుగా ఎంత బాగుందో మనకి పర్ఫెక్ట్ ఉప్మా పెసరట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనం దీన్ని నీట్గా ఒక ప్లేట్లో ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు కనుక రెసిపీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అనూహ్య మాంస్కిచన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్